వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఆందోళన ఉద్రతం చేయాలని రైతులు నిర్ణయించారు. ప్రభుత్వం దిగి రాకపోతే దేశ రాజధానిని నాలుగు దిక్కులా దిగ్బంధించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు రైతు సంఘాల నేతలతో కేంద్ర బృందం ఇవాళ చర్చలు జరపనుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరాయి. రేపటిలోగా చట్టాల రద్దుకు నిర్ణయం తీసుకోకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. రైతుల ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరోసారి రైతు సంఘాల నేతలతో చర్చించనుంది. सबसे पहली मांग जो फ्रंट पे चल रही है वो है लाभकारी मूल्य न्यूनतम समर्थन मूल्य किसान को मिले. किसान की सारी फसल लूट ली गई. उत्तर प्रदेश में तो धान इतना बुरी तरीका से लूट लिया गया 800 से 1100 में, जबकि 880 का एमएसपी था. मक्का लूट ली गई, बाजरा लूट लिया गया, कपास लूट ली गई, दलहन तिलहन लूट लिए गए. किसान की लुटाई हो रही है, कहीं भी एक भी मुकदमा नहीं है लूट का किसी के पास. जिन्होंने लूटा सारे व्यापारी लूट ले गए. सबसे बड़ा कारण क्या है मैं आपको बताऊँ, समझ नहीं रहा कोई. मीडिया भी कह रही है और भाजपा के प्रवक्ता भी कह रहे हैं ये कि जी पंजाब आंदोलन कर रहा है, हरियाणा आंदोलन कर रहा है, पूरा देश आंदोलन नहीं कर रहा, पूरा देश आंदोलन है. और पूरे देश का किसान चल दिया है दिल्ली की तरफ, चारों तरफ से चल दिया है रास्ते में. मध्य प्रदेश से, गुजरात से, बिहार से, झारखंड से, छत्तीसगढ़ से, सब दिल्ली की तरफ कूच कर रहा है. तो तम डिमांड्लनु పరిష్కరించుకుంటే ఢిల్లీలోని అన్ని రోడ్లను దిగ్బంధిస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. రైతు సంఘాల మధ్య చిచ్చు పెట్టాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. రైతు సంఘాలన్నీ ఐక్యంగానే ఉన్నాయని నేతలు ప్రకటించారు. కేంద్రం వ్యవసాయ చట్టాలు రద్దు చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని రైతులు వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి, కార్పొరేటర్లకు వ్యతిరేకంగా దిష్టి బొమ్మలు దహనం చేయాలని నిర్ణయించారు. और मोदी जी या उनके मंत्री जी कह रहे हैं कि जी हम तो वार्ता कर रहे हैं. देखिए, मुझे बड़े खेद के साथ, मुझे बहुत दुख के साथ मैं कह रहा हूँ कि मोदी जी परसों बनारस गए थे. एक इतिहास में कहावत है कि रोम जल रहा था और नीरो बंसी बजा रहा था. सारा देश का किसान भूखी हालत में, ठंड में, रात को कड़कड़ाती ठंड के अंदर सड़कों पे खुले आसमान के नीचे पड़ा हुआ मरने को मजबूर है, और मोदी जी नाच देख रहे थे वहाँ. देख लेंगे, तो सब याद है, बता देंगे, वहीं लिख लेंगे, वहीं दे देंगे. जाएंगे कल, एक डेलीगेशन जाएगा और उसमें सब, वो ज्वाइंट डेलीगेशन है, यहाँ से भी लोग जाएंगे उसमें, तो बता देंगे उन्हें पॉइंट टू. ये जो मसले हैं ये लिखित में उससे नहीं होंगे. ये अगर सरकार चाहेगी कि इसको ख़त्म करना है तो ये मसले जब ख़त्म होंगे, जब सरकार चाह लेगी. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం చేసిందేంటి అని ఆయన ప్రశ్నించారు. వారి అనుచరుల సంపదను నాలుగింతలు పెంచి రైతుల ఆదాయాన్ని తగ్గించిందని మండిపడ్డారు. సూట్ బూట్ సర్కార్ చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మరోవైపు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. నల్ల చట్టాలను అమలు చేస్తున్నారు అంటూ అమరీందర్ చేసిన ఆరోపణలను కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ప్రస్తుతం రైతుల ఆందోళనలతో అట్టుడుకుతోన్న సమయంలో అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలను అమలు చేయడం రాష్ట్రాల చేతిలో లేదన్నారు కేజ్రీవాల్. రైతుల ఆందోళనపై బాలీవుడ్ హీరోయిన్ కంగన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రైతులకు మద్దతుగా పంజాబీ నటుడు దీప్ సింధు నిరసనల్లో పాల్గొన్నారు. దీనిపై కంగన సిగ్గుపడాల్సిన విషయం అంటూ ట్వీట్ చేశారు. రైతుల పేరుతో కొందరు ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు అని కంగన ఆరోపించారు. క్వీన్ కు నటి హిమాషీ ఖురానా ఘాటుగా స్పందించారు. నీ ఆలోచన పరంగా ఓ వ్యక్తి ప్రభుత్వాన్ని భద్రత అడగొచ్చు, కానీ వాళ్లు తమ హక్కుల గురించి ప్రశ్నించకూడదని కౌంటర్ ఇచ్చారు. మరో పంజాబీ గాయకుడు అమీ విర్క్ సైతం కంగనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలోని నీ కార్యాలయాన్ని కూల్చినందుకు కోపంతో అందరిపై చిందులేశా, ఇక్కడ ప్రభుత్వం మా హక్కుల్ని చంపేస్తోందని మండిపడ్డారు.